हाय फ्रेंड्स, वेलकम टू बायोमेड ट्यूब चैनल। वीडियो में मनम मेडिकल टर्मिनोलॉजी की संबंधी एटिमोलॉजी बेस मीद मनम वोकैबुलरी मेडिकल वोकैबुलरी एला इंप्रूव चेसुकोवच्चो मनम वीडियो चूद्दाम। हाइपरटेंशन अंटे मन की ब्लड प्रेशर की संबंधी वर्ड। मन बॉडी ब्लड प्रेशर पेरिगिनप्पुडु हाइपरटेंशन अंटारु। अलाने हाइपोटेंशन ब्लड प्रेशर एपड़े तग्तो मन बॉडी अटे ब्लड सर्कुलेटरी प्रेशर तग्त दाने हाइपोटेंशन अंटर। हाइपर कैल्शियमिया पीडियाट्रिशियन पदा तरचु विंटा। दीज आर द मेडिकल टर्म्स। मन की मेडिकल टर्मिनोलॉजी मन तेजे आलमोस्ट मन की क्रोत लांग्वेज ने अटे एना भाष ने मन की दिन बेसीक्स बेसीक्स इन मन की ప్రతి భాషలోనూ అంటే ప్రతి లాంగ్వేజ్కి ఒక వర్డ్ ఆరిజిన్ ఉంటుంది, దాన్నే ఎటిమాలజీ అంటారు. ఎటిమాలజికల్ బేసిస్ మీద మనకి ఏదైనా పదాన్ని అది మెడికల్ సైన్స్కి సంబంధించి కావచ్చు, లేదంటే బయాలజికల్ సైన్స్కి సంబంధించి కావచ్చు, కెమిస్ట్రీకి సంబంధించింది కావచ్చు, ఫిజిక్స్కి సంబంధించి కావచ్చు, జియాలజీకి సంబంధించింది కావచ్చు, లేదంటే ఎనీ లాంగ్వేజ్, అది జర్మనీ కావచ్చు, చైనీస్ కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏ లాంగ్వేజ్లో అయినా సరే కొన్ని మూల పదాలు ఉంటాయి. ఆ మూల పదాల బేస్ మీద భాష అభివృద్ధి చెందుతుంది. సో ఇలాంటి స్టడీనే ఎటిమాలజీ అంటారు. అంటే ఒక పదానికి జనరల్గా ఏదైనా పదాన్ని మెడికల్ సైన్స్లో కానీ లేదంటే ఇంగ్లీష్లో కానీ ఎనీ సబ్జెక్ట్ మనకి ఒక పదాన్ని మూడు కేటగిరీస్ కింద డివైడ్ చేస్తారు. అదేంటంటే రూట్ వర్డ్, ప్రిఫిక్స్, సఫిక్స్. ఈ ఒక పదాన్ని మనం ఇట్లా డివైడ్ చేసినప్పుడు మనకి ఆ పదం మీద కొన్ని వందల నుంచి వేల పదాలు మనం నేర్చుకోవచ్చు. అలానే అదే సేమ్ ప్రిన్సిపల్ వీఆర్ అప్లయింగ్ ఇన్ దిస్ మెడికల్ సైన్స్ అండ్ మెడికల్ సైన్స్ టెర్మినాలజీ. సో మనకి ఈ ఎటిమాలజికల్ అప్లికేషన్ అనేది అన్ని బ్రాంచెస్ ఆఫ్ సైన్స్, బ్రాంచెస్ ఆఫ్ సైన్స్లో అది అప్లికబుల్గా ఉంటుంది. జువాలజీ కానీ, బోటనీ కానీ, ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే లాంగ్వేజ్లో కూడా అప్లికబుల్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎటిమాలజీ అనే వర్డ్ గురించి మనం డీటెయిల్స్ తీసుకుందాం. అసలు ఎటిమాలజీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ లింగ్విస్టిక్స్ ద డీల్స్ విత్ ద వర్డ్ ఆరిజిన్ అండ్ హిస్టరీ ఆఫ్ ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ వర్డ్. సో మనం ఇది లాంగ్వేజ్లో అప్లై చేయొచ్చు, తర్వాత ఎనీ సైన్స్లో, ఎనీ సైంటిఫిక్ టెక్నాలజీకి అప్లై చేయొచ్చు, మెడిసిన్లో అప్లై చేయొచ్చు, ఎనీ లాంగ్వేజ్, మన అన్ని లాంగ్వేజ్లో కూడా అప్లై చేయొచ్చు. అంటే ఏ భాషలో అయినా ఒక పదానికి ఆ పద చరిత్ర మనం తెలుసుకుంటే మనం ఆ పదానికి సంబంధించిన పదాలు అంటే వందలు ఉండొచ్చు, వేలు ఉండొచ్చు. సో ఒక రూట్ వర్డ్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంగ్లీష్లో మనకి రూట్ వర్డ్స్ కొన్ని ఉంటాయి. ఆ రూట్ వర్డ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తే మనకి రూట్ వర్డ్ బేస్ మీద కొన్ని వర్డ్స్, థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్, హండ్రెడ్స్ ఆఫ్ వర్డ్స్ ఇవాల్వ్ అవుతాయి. సో మనం వీ కెన్ ఏబుల్ టు డిఫరెన్షియేట్ ద వర్డ్ వెదర్ ఇట్ ఈస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనకి వెర్బా, అడ్వర్బా, యాడ్జెక్టివా అనేది కూడా డిసైడ్ చేస్తుంది. సో మనకి వర్డ్కి రూట్ వర్డు, ప్రిఫిక్స్, సఫిక్స్ ఉంటాయి. సో ప్రిఫిక్స్ బేస్ మీద లేదంటే సఫిక్స్ బేస్ మీద వర్డ్ నేచర్ని చెప్పొచ్చు. సో వీ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ ద యాడ్వర్బ్ ఇంటూ యాడ్జెక్ట్ అండ్ వీ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ ద వెర్బ్ ఇంటూ యాడ్వర్బ్, వీ కెన్ ఏబుల్ టు కన్వర్ట్ ద యాడ్వర్బ్ ఇంటూ వెర్బ్. సో ఇలా మనం కామన్ లాంగ్వేజ్లో అప్లై చేయొచ్చు, తర్వాత మెడికల్ అండ్ అదర్ సైంటిఫిక్ టెర్మినాలజీలో కూడా అప్లై చేయొచ్చు. ఇప్పుడు మనం సఫిక్సెస్ని అర్థం చేసుకోవాలంటే ఒకసారి చూద్దాం. సఫిక్సెస్ చూద్దాం. ఈఎక్స్ వస్తే వెర్బ్ ఆర్ నౌన్ అవుతుంది, ఈఎస్టీ వస్తే అడ్జెక్టివ్ అవుతుంది, ఎఫ్యూఎల్ వస్తే నౌన్ ఆర్ అడ్జెక్టివ్ అవుతుంది, ఎల్వై వస్తే అడ్జెక్టివ్ అవుతుంది ఆర్ అడ్వర్బ్ అవుతుంది, ఎన్ఈఎస్ఎస్ వస్తే నౌన్ ఆర్ అడ్జెక్టివ్ అవుతుంది, ఏబిఎల్ వస్తే నౌన్ ఆర్ అడ్జెక్టివ్ అవుతుంది, ఐజెడ్ఈ వస్తే అడ్జెక్టివ్ ఆర్ వెర్బ్ అవుతుంది, తర్వాత టీఐఎన్ వస్తే నౌన్ అవుతుంది. ఇలా సఫిక్సెస్ని మనం రీఅరేంజ్ చేసుకుని వర్డ్స్ని ఇంటర్ కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మార్చుకోవచ్చు. ఇప్పుడు ప్రిఫిక్సెస్ చూస్తే ప్రిఫిక్స్ అంటే రూట్ వర్డ్ కన్నా ముందే ఉంటుంది. సో ప్రిఫిక్స్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు, వర్డ్ క్యారెక్టర్ని డిసైడ్ చేయొచ్చు. సో డెఫినెట్గా అది రూట్ వర్డ్ ముందు ఉంటుంది. సపోజ్ మనకి అన్ తీసుకున్నాం, అన్హ్యాపీ తీసుకున్నాం, హ్యాపీకి యూఎన్ యాడ్ చేస్తే అన్హ్యాపీ అవుతుంది. అలానే ఇప్పుడు రైట్ ఉంది, రీరైట్. అలానే అగ్రి ఉంది, డిసైడ్ చేస్తే డిసగ్రి. ఇట్లా మనకి ఐఎం ఉంది, పొలైట్కి ఐఎం యాడ్ చేస్తే ఇంపొలైట్. బిహేవ్,
బిహేవ్కి మిస్ వాడ మిస్ యాడ్ చేస్తే మిస్ బిహేవ్. ఇట్లా మనకి ప్రిఫిక్సెస్ యాడ్ చేసుకుని మనం వర్డ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మనకి హైపర్థైరాయిడిజం తీసుకుందాం. హైపర్థైరాయిడిజంలో మనం వర్డ్ని 3 పార్ట్స్ కింద బ్రేక్ చేసాం. హైపర్ థైరాయిడిజం. సో హైపర్ అనేది ప్రిఫిక్స్, థైరాయిడ్ అనేది రూట్ వర్డ్, ఇజం అనేది సఫిక్స్. సో మనకి ఇట్లానే మనం ప్రతి వర్డ్ని మనం ఇట్లా క్లాసిఫై చేయొచ్చు. అంటే కొన్నిటికి ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. సో అన్నిటికీ రూట్ వర్డ్ ప్రిఫిక్స్ సఫిక్స్ ఉండాలని ఏం లేదు. సో ఉన్న వాటికి మాత్రం మెజారిటీ ఆఫ్ వర్డ్స్కి మాత్రం ఈ రూల్ అప్లికబుల్గా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దిస్ మనం వీ కెన్ క్లాసిఫై ద వర్డ్ అండ్ వీ కెన్ ట్రాన్స్ఫర్ ద వర్డ్ ఇన్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో హైపర్ థైరాయిడిజం, హైపర్ అంటే ఎక్కువ, థైరాయిడ్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు థైరాయిడ్, ఇజం అంటే కండిషన్ ఆఫ్ ద గ్లాండ్ ఆర్ ఆర్గానిజం. సో హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ లెవెల్ పెరిగినట్లు. సో ఇలా మనకి మెడికల్ టెర్మినాలజీ మీద మనకి అథారిటీ తెచ్చుకోవచ్చు, గ్రిప్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనకి నెక్స్ట్, మనం ఏదైనా ఒక భాష నేర్చుకోవాలంటే మనకి లాంగ్వేజ్ ఫిలాసఫీ మనకి అర్థమైతే, అంటే యూనిటీ ఆఫ్ లాంగ్వేజెస్ ఫిలాసఫీ అర్థమైతే మనకి ఏ భాష అయినా ఈజీగా నేర్చుకోవచ్చు. సపోజ్ మనకి అన్ని భాషల్లో వోకల్ సౌండ్స్ ఒకే విధంగా ఉంటాయి. ఇప్పుడు మనకి ఏ అనే లెటర్ తీసుకుంటే ఏ అనే సౌండ్ ఆ లెటర్కి సంబంధించిన సౌండ్ అన్ని భాషల్లో సౌండ్ అవైలబుల్గా ఉంటుంది, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సింబల్ ఇన్ దేర్ స్పెసిఫిక్ లాంగ్వేజెస్. అలానే బి, అలానే ఈ. అంటే దీని అర్థం ఏంటంటే ఏ భాష అయినా మనకి ఫిలసాఫికల్ అప్రోచ్తో మనం నేర్చుకుంటే, ఒక తాత్విక పునాదుల మీద మనం భాష నేర్చుకుంటే మనకి ఏ భాష అయినా తొందరగా నేర్చుకోవచ్చు. అంటే న్యూరో లింగ్విస్టిక్స్ మనకి వచ్చిన తర్వాత ఏ భాష అయినా 6 నెలల్లో మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో అంత ఫిజిబిలిటీ వచ్చేసింది, అంత ఫ్లెక్సిబిలిటీ వచ్చేసింది లాంగ్వేజ్ లెర్నింగ్లో. ఇప్పుడు మనం కొన్ని మెడికల్ టెర్మినాలజీస్ చూద్దాం. ఏంటంటే హైపర్ గ్లైసీమియా. మనం ఎటిమాలజికల్ బేస్ మీద ఈ వర్డ్ని మనం బ్రేక్ డౌన్ చేస్తే హైపర్ గ్లైసీమియా. హైపర్ అంటే ఎక్కువ, గ్లైస్ అంటే గ్లూకోజ్, ఈమియా అంటే బ్లడ్. సో ఈ వర్డ్ని మనం ఇట్లా బ్రేక్ చేస్తే మనకి ఎటిమాలజికల్ బేస్ మీద రూట్ వర్డ్ గ్లైస్ అనేది రూట్ వర్డ్ అవుతుంది. సో ఈమియా అంటే సఫిక్స్ అవుతుంది, హైపర్ అంటే ప్రిఫిక్స్ అవుతుంది. సో అలానే మనకి బ్లడ్లో షుగర్ లెవెల్ పెరిగిందని హైపర్ గ్లైసీమియా అంటారు. బ్లడ్లో షుగర్ లెవెల్ తగ్గడాన్ని హైపోగ్లైసీమిక్ కండిషన్ అంటారు. హైపో అంటే తక్కువ, గ్లైసిమ్ అంటే గ్లూకోజ్, తర్వాత ఈమి అంటే బ్లడ్. హైపోగ్లైసీమిక్ కండిషన్ అంటే ఈ కండిషన్లో బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గుతుంది మనకి. నెక్స్ట్ హైపోథర్మియా అంటే ఏంటో, తర్వాత హైపర్థర్మియా అంటే ఏంటో చూద్దాం. హైపోథర్మియా అంటే మన బాడీలో టెంపరేచర్ తగ్గడం, హైపో అంటే తక్కువ కావటం, ధర్మియా అంటే ధర్మస్ అంటే ఫీవర్ లేదంటే టెంపరేచర్. ఇలా మనకి ఈ 2 వర్డ్స్ని మనం కేటగరైజ్ చేయొచ్చు. మనం ఈ బేసిక్స్ ఎటిమాలజికల్ బేస్ మీద ఏ వర్డ్నైనా మనం అనాలిసిస్ చేసి మనం వెదర్ ఇట్ బిలాంగ్స్ టు మెడికల్ సైన్స్, ఇంజనీరింగ్ సైన్స్, లేదంటే బయోకెమిస్ట్రీ కానీ, బోటనీ కానీ, లేదా జువాలజీ కానీ, లేదంటే నార్మల్ లాంగ్వేజెస్ కానీ, మనం ఏ వర్డ్ అయినా సరే మనం ఎటిమాలజికల్ బేస్ మీద మనం అనాలిసిస్ చేసి మనం వొకాబులరీ బిల్డప్ చేసుకోవచ్చు. ఇంకా మనం మరికొన్ని వర్డ్స్ చూద్దాం. హైపర్ కొలెస్ట్రాలేమియా. హైపర్ కొలెస్ట్రాలేమియా అంటే బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం, హైపర్ అంటే ఎక్కువ కావటం, కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్, ఈమియా అంటే బ్లడ్. మనం బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్ పెరగటాన్ని హైపర్ కొలెస్ట్రాలేమియా అంటారు. హైపోగామా గ్లోబినీమియా. గామా గ్లోబినీమియా అంటే గ్లోబులిన్స్లో ఒక సెక్షన్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ ఎప్పుడైతే మనకు బ్లడ్లో తగ్గడాన్ని హైపోగామా గ్లోబినీమియా అంటారు. నెక్స్ట్ హైపోడర్మిక్ అంటే ఏంటంటే మనకి సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ ద స్కిన్, మనకి ఇన్సులిన్ చేయడానికి, ఇన్సులిన్ జనరల్గా చూస్తూ ఉంటాం కదా, మనకి ఈ హైపోడర్మిక్ లేయర్స్లో ఇంజెక్ట్ చేయాలంటారు. మనకి స్కిన్ అప్పర్ లేయర్స్లో మాత్రమే ఇంజెక్ట్ చేయాలి, దీన్నే హైపోడర్మిక్ కండిషన్ అంటారు. ఈ హైపోడర్మిక్ లేయర్ అంటారు దీన్ని. అలానే హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ అంటే చూద్దాం. హైపర్ యాక్టివ్ డిజార్డర్స్, హైపర్ అంటే ఎక్సెసివ్గా వర్క్ చేయటం, ఎక్సెసివ్గా పనిచేయటం. మనకి మనం ఫిజియలాజికల్గా తీసుకోవచ్చు, బిహేవియర్గా తీసుకోవచ్చు, ఈ సైకాట్రీలో ఉపయోగపడుతుంది. మామూలుగా ఫిజియలాజికల్ డిజార్డర్స్ కూడా మనం ఈ చేయొచ్చు. హైపర్
యాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్, లేదంటే హైపర్ బిహేవియర్ యాక్టివిటీ. ఇలా మనం ఈ వర్డ్స్ మనం కేటగరైజ్ చేయొచ్చు, మనం వర్డ్ని అర్థం చేసుకోవచ్చు. మనం చూసాం కదా మనకి ఎటిమాలజికల్ బేస్ మీద, ఎటిమాలజీ బేస్ మీద మనం మెడికల్ టెర్మినాలజీ లేదంటే మెడికల్ వెకాబులరీ మనకి ఎట్లా బిల్డప్ చేసుకోవాలో. ఇప్పుడు చూడండి కొన్ని వర్డ్స్. హైపో ఆల్బమేనియా, మనకి బ్లడ్లో ఆల్బమైన్ అనే ప్రోటీన్ తగ్గడాన్ని హైపో ఆల్బమేనియా అంటారు. హైపో అంటే తగ్గడం. తర్వాత హైపో థైరాయిడిజం, మనకి థైరాయిడ్ హార్మోన్స్, మనకి థైరాయిడ్ గ్లాండ్ తక్కువగా సెక్రెట్ చేస్తే దాన్నే హైపో థైరాయిడిజం అంటారు. లేదంటే హైపర్ థైరాయిడిజం, మనకి థైరాయిడ్ గ్లాండ్ T3-T4 హార్మోన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. హైపోటెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ తగ్గడాన్ని హైపోటెన్షన్ అంటారు. తర్వాత హైపర్ టెన్షన్ అంటే బ్లడ్ ప్రెషర్ పెరగడాన్ని హైపర్ టెన్షన్ అంటారు. సో ఇలా మనకి మెడికల్ వెకాబులరీని ఎటిమాలజికల్ బేస్ మీద మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటే డెవలప్ చేసుకోవచ్చు. చూసారు కదా ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్, ఇది ఎక్వైర్డ్ ఇన్ఫర్మేషన్, ఇది నాలెడ్జ్ అంతా నేను ఎక్వైర్ చేసింది. సో మనకి చదువుకున్న వాళ్ళగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనకున్న నాలెడ్జ్ని పక్కన వాళ్ళకి షేర్ చేయాలి. సో ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలంటే ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.